Play, win, earn. Ace23.com. మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక పోరాట యోధుల్లాగా ఇక్కడికి వచ్చాం. పోరాట యోధులు అంటే భారతదేశంలో అట్టడుగున మన భారతదేశం గురించి ఎట్లా పోరాడుతున్నారో సైనికులు అలాగా మన జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వస్తాయి. మనం పోరాటాలు స్టార్ట్ చేస్తే అడ్డపడే శక్తులు వస్తారు. ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదిరించి మనము మన పోరాటాల ద్వారా మన సారికి విజయం అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడిన అన్ని సమస్యలన్నీ రాబో రోజుల్లో పోరాటాల ద్వారానే మనము విజయాన్ని సాధించుకోవాల. అనంతపురం జిల్లాలో సార్ మనకి ఏమ అప్పచెప్పినా కూడా ఈ ఉద్యమం చేయండి, ఈ పోరాటం చేయండి, ఈ సమస్య మీద మీరు పోరాడండి, మీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చారంటే సార్ ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఏ పోరాటానికైనా ఏ దుష్ట శక్తులు వచ్చినా కూడా ఏ నాయకులు ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా కొడవెళ్ళు చూపించినా కూడా ఇక్కడ దేశం తిప్పి ప్రపంచమంతా వాగిపోవాల. అలాగే మనము అవినీతి వద్దు, ఒకరిని దోచుకోవద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ సక్కా వేద్దాం, పోదాం, ఎంతవరకైనా ముందుకు పోదాం, ఎంతవరకైనా మనకు అడ్డం వచ్చినా నూకేద్దాం, పదాం, గెలుస్తాం ఖచ్చితంగా సార్కి మేము ఉన్నామని. ఏమైనా సరే ప్రాణాలు అడ్డుపడైనా సరే, ఎందుకంటే నేను కొన్ని అనుభవించినాను, దానికి సిద్ధపడే యుద్ధంలో ఒక సైనికుడు ఏమైతాడు తెలుసా, నేను ఏమైపోయినా పర్వాలేదు భారతదేశాన్ని కాపాడతానని సైనికుడిగా వెళ్తాడు. అలాగే ఈ జనసేన పార్టీలో కూడా నేను కూడా మనమందరం కూడా అలాగే వచ్చాము, అలాగే నిలబడతాము, అలాగే ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఏళ్ళైనా సరే ఈ మాట ఖచ్చితంగా సార్ ముందర నేను విన్నవించుకుంటాను.